8:30 లోపల ఉండాలని. నేను వచ్చేది 8:30 అంటే 8:45 లో 9 o'clock వస్తాను. లేకుంటే మొత్తం 6 రోజులకి సస్పెన్షన్ ఉండాలంటే నేను ఎప్పటి వరకు కూడా మీరు యాక్చువల్గా గ్రామాలలో మార్నింగ్ అవర్సే ఉండాలి. మార్నింగ్ అవర్సే శానిటేషన్ కానీ మంచినీ సప్లై కానీ చాలా ఇష్యూస్ ఉంటాయి. మీరు ఎన్ని గంటలకు ఉండాలో తెలుసా? మీకు ఎన్ని గంటలకు ఉండాలో వాళ్ళ గ్రామాలలో ఎప్పటివరకు హెడ్ క్వార్టర్లో ఉండాలి అనేది ఒకటి రైట్ దాన్ని ఒప్పుకుంటానే. హెడ్ క్వార్టర్లో ఎంతమంది ఉండాలని చెప్పలేదండి? మీ విలేజ్లో ఉండాలా? హెడ్ క్వార్టర్ అంటే పరకాలు కాదు, మీ విలేజ్లో ఉంటున్నారా? అందరూ పరకాలను పెట్టారు. ఎంతమంది చేతులు ఇవ్వండి, పరకాలను పెట్టి భయపడకుండా చెప్తారు. ఎందుకు ధైర్యంగా చేపడతారు తల్లి అంటే ఇవ్వండి. 1, 2, 3, 4, 5 అంటే మిగిలిన 6 ఉండేనండి. పక్క పక్కనే అది కుదరదు కదా. సరే ఇబ్బంది పెడతలేదు కానీ ఉంటే మీకే మంచి పేరు వస్తుంది, మంచి సౌకర్యం ఉంటుంది. కనుక మ్యాక్సిమం 7:30, 8 ఆ ప్రాంతంలో గ్రామాలు ఉండే విధంగా చేసుకోండి. మీ పనులు కంప్లీట్ అయిపోయినాయంటే రావచ్చు, ఎప్పుడు ఆఫీస్ రావచ్చు, ఇక్కడ చేయవచ్చు, రిపోర్ట్ చేయవచ్చు, ఇక్కడ మనంతా చేయించుకోవచ్చు. ఆ విధంగా ఉంటుందని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తాం. ఎప్పుడు గారిని సమాప్తి చేయవచ్చు. యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.